आड़ पातबस्ती एमएलए अकबरुद्दीन ओवैसी वाड़ जुक्के रहते ना चंद्रबाबू नायडू जुका राजशेखर रेड्डी जुका किरण कुमार रेड्डी जुका केसीआर भी जुकता जुकता है ना नडु अनड़ा लेदा वीलू वेरे राजशेखर रेड्डी गारु अंटे नाकु कूडा कोपम वस्तुंदि केसीआर के अयिते मोगतनमे चच्चिपोयिंदि ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి గారిని అంటే ఒక్కడు రియాక్ట్ కాకపోయి ఆ కాంగ్రెస్ వాళ్ళ మొగతనం చచ్చిపోయింది. నేను చెప్తున్నా సున్న అక్బరుద్దీన్ ఏక్ బార్ బీజేపీ కా గవర్నమెంట్ అందే తేరుకు తేరే భాయికు తేరా పూర్ ఎంఐఎం పార్టీకు మేరే జుత్తే కే పాస్ లగాత మేరే జుత్తే కే నీచే లగాత సమ్జా. एक बार बीजेपी का गवर्नमेंट तेलंगाना में आंदे तेरी जिंदगी भर मेरी जुत्ती के नीचे गुजरता पूरा जिंदगी गुजरता एमआईएम का मेरी जुत्ती के नीचे समझ क्या रखा तू. ओल्ड सिटी में ठहर कर कुत्तों के जैसा भोंकना नहीं ओल्ड सिटी के बाहर आ समझा. इष्टमुन्नट मात्लाडतडु 15 నిమిషాలు పోలీస్ వాళ్ళని పక్కకు జరిపినట 75% మంది ఉన్న తెలంగాణ మన భారతదేశంలో 75% కాదరా ఎదవా 80% పైన ఉన్నా 15 నిమిషాలు పోలీసు అని చెప్తున్నట నరుకుతారట. నీ ఇంటికాడ మొహమ్మద్ పైల్వాన్ గాని నిన్ను నరికిండు కాల్చిండు పొడిసిండు నువ్వు ఏం బిక్కులేకపోయినావు. ఎన్నడూ పాతపత్తి తీసిపెట్టి బయటికి రావు. ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం రాని నీ లెవెల్ ఏందో నీ పార్టీ లెవెల్ ఏందో పూర్తి ఎంఐఎం లెవెల్ ఏందో చూపిస్తానే. భారత్ మాతా కీ జై. ఏ భారత్ మాతా కన్నన్ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఇంకా నిన్న కేసీఆర్ మానిఫెస్టో రిలీజ్ చేశాడు చూసిరా. మూసీ నదిని గోదావరిని అనుసంధానం చేసేస్తారట. మూసీ నదిలో బోటింగ్కి పోతారట. బోటింగ్ అందరు బుక్ చేసుకోండి. అయ్యో బోటింగ్ బుక్ చేసుకోండి టికెట్ దొరికాయి మళ్ళా ఇక పోయి పోయి మూసీ నదిలోనే పోతారా ఆయన బోటింగ్ కంపు వాసన వస్తుంది. 2016ల రజక సోదరులకి 2016ల నాయ బ్రాహ్మణ్ సోదరులకి ఫ్రీ పవర్ ఇస్తా అన్నాడు. మళ్ళా 5 ఏళ్ళు అయినాక మళ్ళా 2020 ఆఖరికి మళ్ళా గదే మేనిఫెస్టో మళ్ళా తెచ్చిపెట్టిండు. నాయ బ్రాహ్మణ్ సోదరులు రజక సోదరులు చెవుల పువ్వులు పెట్టుకున్నారా చెవుల పువ్వులు పెట్టుకున్నారా అని అడుగుతున్నా. మర్చిపోయినారు అనుకుంటున్నావా. 2017ల నాయ బ్రాహ్మణ్ సోదరులకు అందరికీ ఏడా చెరువు కట్ట మీదనో గొడుగు కిందనో గడ్డం గీయొద్దు. బ్రహ్మాండమైన సెలూన్లు మారుమూల గ్రామాలలో కూడా ఉండాలా తెలంగాణల హైదరాబాద్ లెక్క సెలూన్లు ఉండాలా అందరికీ 100% సబ్సిడీ లోన్లు ఇస్తా అని చెప్పిండు. 30,000 సెలూన్లు చూద్దాం తెలంగాణలో అన్నాడు. ఏమై ఒక్కటనే తెలిసిందా ఏం చేసిండు. ఇక్కడ ఏదో ట్యాక్స్ ఉన్నదని చెప్తున్నాడు మహిపాల్. జిఎస్టీ ట్యాక్స్ అట మీకు అవసరం అనండి. ఇవన్నీ మీకు అభివృద్ధి లేదు నీతి లేదు. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకులకి అవినీతిలో మునిగిపోయినరు. అభివృద్ధి చేస్తలేరు. హిందుత్వాన్ని నాశనం చేస్తున్నారు. మన ఆత్మ మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని తీసుకుపోయి ఎంఐఎంకి తాకట్టు పెడుతున్నారు. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు. దేనికోసం ఓట్లు వేస్తున్నాం మనం. ఇయ్యాల నేనున్న ఎన్బిటి నగర్లో చెప్తా ఉన్నా ఏ ఒక్క హిందువు కూడా టీఆర్ఎస్ ఓటు వేస్తే అది దేశ ద్రోహులకు ఓటేసినట్టే అది టెర్రరిస్టులకు ఓటేసినట్టే. ఇయాల రోహింగ్యాలందరూ జమైతున్నారు ఈడ. ఇయాల కేటీఆర్ ట్వీట్లు చేస్తా ఉన్నాడు. రోహింగ్యాలకట డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారట. రోహింగ్యాలకట షాదీ ముబారక్ ఇస్తారట. రోహింగ్యాలకి రేషన్ కార్డు ఇస్తారట.
రోహింగ్యాలకి ఆధార్ కార్డులు తెప్పిస్తారట రోహింగ్యాలు భారతీయులట ఎక్కడ పోతుంది ఎన్బిటి నగర్లకు వెళ్లి మనని కూడా తర్మేసే రోజులు దగ్గరికి వస్తే మనం కళ్ళు మూసుకొని ఉండమంటే జాగర్త సుమా కళ్ళు తెరిచే సమయం ఆసన్నమైంది మనకు అభివృద్ధి కావాలన్నా మనకు అవినీతి రహిత పాలన కావాలన్నా మనకి శ్రీరా జై శ్రీరామ్ అనుకుంట రామ రాజ్యం రావాలన్నా ఇక్కడ మనకి మోదిత్వం గెలవాల మోదిత్వాన్ని నిలబెట్టడానికి వచ్చిన మహిపాల్ గెలవాల అవునా కదా మీరందరూ ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి మహిపాలనని గెలిపిస్తారా ఒక్కటి యాది పెట్టుకోండి ఈ డివిజన్ బంజారాహిల్స్ డివిజన్ వాళ్ళకే ఉన్నది స్కీము ఏక్ ఓట్ దో కార్పొరేటర్ ఏక్ ఓట్ దో కార్పొరేటర్ నాకు అత్యంత ప్రియుడు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ సీట్ ఈ 150 సీట్లలో నాకు మహిపాల్ సీట్ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బద్దంపాల్ రెడ్డి గారిని ఫాలో అవుతా ఉంటుంది ఆయన ఒక టైగర్ లాగా ఉండే మనం బద్దంపాల్ రెడ్డి అన్న కంటే పెద్ద నాయకుని ఏదమా మీరు ఎన్నికలు సపోర్ట్ చేస్తలేరు మొత్తం ఎన్బిటి నగర్ లా ఏడేంటి నేను వెనక రోడ్ షోకి వెళ్ళి వస్తుంటే మొత్తం చీకటే ఉన్నది లైట్లు కూడా లేవు వెనక కాలనీల ఎల్ఈడి బల్బులు మోదీ గారు ఇచ్చిన ఎక్కడ విని జిఎస్టీ ఎందుకు ఇవన్నీ అనుభవిస్తున్నారు ఎందుకు ఓట్ అన్న ఆయుధం ఉంది కదా మీ దగ్గర ఉన్నది కదా మరి అది వాడాలి కదా ఇక మన కరోనా రాలే ఎవరికి వచ్చిందా చింతలన్నకు వచ్చింది కానీ ఇక్కడ వచ్చిందా మీకు మీరు మీకు వచ్చిందా పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతున్నాయి అంతే కదా పారాసెటమాల్ వేసుకున్నారా మరి తగ్గిందా మరి హాస్పిటల్లో పోయినరా పోయినరా అంతా కరోనా వస్తే తెలంగాణ అని దైవాధీనం వదిలేసిండు ఏం పట్టించుకోలేదు సెల్ఫీలు తీసుకుంటా యువకులు చచ్చిపోయిండు ఆక్సిజన్ లేకుండా చచ్చిపోయిండు హాస్పిటల్లలో బెడ్లు దొరకక చచ్చిపోయిండ్రు వెంటిలేటర్లు దొరకక చచ్చిపోయిండ్రు దైవాధీన మొత్తం దేవుడికి వదిలేసిండు మళ్ళా మొన్న వరదలు వస్తే ఇండ్లు మునిగిపోతే కాలనీలు మునిగిపోతే ఒక్కడికి సహాయం చేసింది లేదు అన్ని దొంగలొక్కలు చెప్తారు 6 లక్షలు ఇండ్లు ఇచ్చినాం 7 లక్షలు ఇండ్లు ఇచ్చినాం అని అన్ని దొంగలు టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిండ్రు పైసలు అది ఇచ్చిన కాడ కూడా 10,000 4,000 5,000 మింగిచ్చిండ్రు ఇదంతా అవసరమా అనండి మనకు ఇదంతా అవసరమా మళ్ళా ఈ ముఖ్యమంత్రి అట దేశానికి దిశానిర్దేశం చేస్తా అంటుండే నిన్న దేశానికి దిశానిర్దేశం చేస్తారట ఆయన మన రాత్రిపూట ఆయన ఎంబడ వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని దేశాన్ని నడుతారట ఫామ్ హౌస్కి వెళ్ళి అవసరమా 90 బ్యాచ్ వద్దున చింతలన్నతోటే ఉండి ఇట్లనే వాళ్ళు చెప్పిండ్రు దిశానిర్దేశం అంటే అంటే 90లో సోడా ఎంత పోయాలి నీళ్ళు ఎంత పోయాలి ఐస్ ఎంత వేయాలి గది దిశానిర్దేశం అట మేనిఫెస్టో ఇప్పుతే అబద్ధాలు నోరు ఇప్పుతే అబద్ధాలు ఏం చేసింది లేదు ఏమన్నా అంటే రోడ్లు వేసినాం కుందల పడ్డ రోడ్లు వేసినాం ట్రాఫిక్ పెరిగితే 2 బ్రిడ్జ్లు కట్టినాం ఇది గిరా ఏది ఎన్నరు మహిళలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు కేంద్రం ఆయుష్మాన్ భారత్ 5-5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం ప్రతి సంవత్సరం ఐదు లక్షలు కేంద్రం తీసుకొచ్చింది 2.5 కోట్ల మందికి ఇప్పటి వరకు ఆవాస్ యోజన కింద ఇండ్లు గృహప్రవేశాలు అయినాయి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్ తీసుకొచ్చిండు
అందులో ముస్లింలు కూడా వాడతారు అది. ఆవాస్ యోజనలో ముస్లిం మహిళలకు ఇండ్లు వచ్చినాయి. ఆయుష్మాన్ భారత్ల లక్షల మంది ముస్లింలు ఆరోగ్య బీమా పథకం వాడుకుంటుంది దేశంలో. ఏం చేస్తున్నాడు కేసీఆర్? ఇవన్నీ ఏం పెడతాడు? దేనికోసం ఓట్లేస్తున్నాం మనం? ఎందుకు కూసబెడుతున్నాం కుర్చీలల్లా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది, అవునా కాదా? ఇవాళ మనం అందరం బాగుపడాలంటే నేను చెప్తా ఉన్నా తమ్ముడు, హిందువులందరూ ఒక్కటై మనమైన భారతీయ జనతా పార్టీ ఓటేయకపోతే మన వచ్చే తరాలన్నింటినీ మనమే నాశనం చేసుకుంటున్నాం. గంపగుత్త ఓటేయుండ్రి గది, గంపగుత్త ఓటు బొందుగాడేసినప్పుడు గంపగుత్త ఓటు హిందూ ఎందుకు ఇస్తలేడు? ఇయ్యాలే కదా, వేస్తారా? మరి చేతులు ఎత్తురు అందరూ, వేస్తారా? ఏసుడే కాదు, ఇంట్లో ఉన్న పెద్ద మనుషుల్ని, యువత జిమ్మెదారి అంతా, యువత జిమ్మెదారి ఇంట్లో ఉన్న పెద్ద మనుషులతోటి వేరేలతోటి మనమందరం ఓటు ఏపీయాల కూడా కమలం పువ్వుకి. ఏపిద్దామా? పక్కా. భారత్ మాతాకి ఇప్పుడు మనం సమయం లేదు కాబట్టి తొందర తొందరగా ముందుకెళ్ళిపోదాం. మిత్రులందరూ ముందుకు నడవాల్సిందిగా విజ్ఞప్తి. ఎందుకంటే అరవింద్ గారికి ఇతర కార్యక్రమాలు ఉన్నాయి, అక్కడికి కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము